హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ బిజినెస్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నంబర్కి సంప్రదించండి. హాయ్ ప్రసాద్ గారు, నమస్తే అండి. చాలామంది ఇప్పుడు మన సబ్జెక్టే యూనివర్స్, పంచభూతాలు. చాలామంది డబ్బు కోసం కష్టపడుతుంటారు, దాంట్లో వృధాగా ఖర్చు పెట్టేటోళ్ళు ఉంటారు. సో ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. మీరేమో యూనివర్స్ని నమ్ముకుంటే ఈజీగా రిచ్ కావచ్చు అని అంటున్నారు, కానీ దాంట్లో అయ్యే వాళ్ళు చాలా తక్కువ. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ 30% అయితే 70% ఇంకా పేదరికంలోనే ఉంటారు. వాళ్ళు ఎన్ని లక్షలు సంపాదించినా కూడా దేనికో దానికో పెడతా ఉంటారు. సో ఈ 70% మంది కూడా రిచ్ కావాలంటే మీ దగ్గర ఏమైనా అఫర్మేషన్ ఉందా స్పెషల్గా? సార్, ఒక్క చిన్న విషయం చెప్పనా? మీరు అందరినీ పిలిచి అడగండి. ఓకే, మీకు నిజంగా కోటీశ్వర్లు అవ్వాలన్న ఆలోచన ఉందా అంటే ఎవ్వరు లేదంటారు సార్. అట్లెట్లా అంటారు సార్? ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం బయట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎవరినైనా అడిగినా నువ్వు కోటీశ్వరుడు అవ్వడం ఇష్టమా అని అంటే లగ్జరీ లైఫ్ని ఎవరు ఇష్టపడరు? ఎవరు ఇష్టపడరు? ఓకే, బాగా చెప్పారు. అదే వ్యక్తిని నీకు 1 కోటి రూపాయలు ఇస్తా, నువ్వు దేనికి దేనికి ఖర్చు పెడతావు అని అడగండి, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఒక థాట్ కూడా ఉండదు. ఎస్, ఈ థాట్ లేనంత వరకు వాళ్ళు కోటీశ్వరులు కాలేరు సార్. అందరు అనుకుంటారు, అనుకుంటే అయిపోరు సార్. దానికి తగ్గ యాటిట్యూడ్ ఉండాలి, దానికి తగ్గ మాట ఉండాలి, దానికి తగ్గ ఆలోచనని రిలీజ్ చేయాలి. ఇట్లా అన్నీ ఒకే దాని మీద పెడితే మాత్రమే అవుతారు. అంటే ఇప్పుడు అందరు పెట్టలేరు. ఒక వ్యక్తి ఏమో వ్యవసాయం చేయాలనుకుంటాడు, ఇంకొక వ్యక్తి ఏదైనా చిన్న వర్క్ చేయాలనుకుంటాడు, ఇంకొక వ్యక్తి చిన్న జాబ్ చేసి ఏదో విధంగా చిన్న లైఫ్ ఉంటే చాలని బ్రతికేస్తూ ఉన్నారు చాలామంది. కొంతమంది మాత్రమే పెద్దగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్న బిజినెస్, ఇప్పుడు ఏదైనా చిన్న హోటల్ పెట్టారు అని అనుకోండి, దానికి పెట్టుబడి ఎంత అవుతుందండి? ఓ, 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు అవుతుంది. ఒక 5-స్టార్ హోటల్ పెట్టాలి, దీనికి పెట్టుబడి ఎంత? ఒక 5 కోట్లు అవుతుంది. ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర 100 కోట్లు ఉంది అని అనుకోండి, పెద్ద హోటల్ కట్టాలి అన్నా కూడా భయపడుతూ ఉంటాడు. చిన్న హోటల్ పెట్టేస్తే చాలు, దాంట్లో వచ్చిన లాభం నేను తీసుకుంటే చాలు అని ఉంటారు. ఈ బలమైన థాట్ని కూడా చాలామంది రిలీజ్ చేయలేదు, కానీ అందరికీ ఉంటుంది. కోటీశ్వరుడు అవ్వాలన్న ఆలోచన అయితే ఉంటుంది, దానికి తగ్గట్టుగా కృషి అయితే ఉండదు. ఈ కృషి, ఈ థాట్కి సంబంధించి 2 సింక్ అవ్వకపోతే మాత్రం ఎప్పటికీ కోటీశ్వరులు అవ్వలేరు. అంటే ఇది యూనివర్స్ కూడా కనెక్ట్ చేయలేదని మీరు డైరెక్ట్గా చెప్తున్నారు? కనెక్ట్ చేయదండి. సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు యూనివర్స్తో లింక్ అయ్యే ఉంటుంది. మీరు దాన్ని నమ్మించగలిగితే మాత్రమే అది నిజం అవుతూ ఉంటుంది. డబ్బు కావాలి కోరుకుంటారు, బాగానే ఉంది, విశ్వం ఇచ్చే టైంలో మళ్ళీ డౌట్ వస్తుంది. అవును, క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ని క్రియేట్ చేసింది ఎవరు? మీరే కదా. మనమే. అవును, మీరే డబ్బు కావాలనుకుంటారు, మళ్ళీ మీరే వస్తుందా రాదా అన్న డౌట్ని పెట్టుకుంటారు. ఇట్లా 2 మీ మైండ్లోనే ఉంటే ఎట్లా వస్తుంది? ఒక కోరికని ఇంకొక కోరిక అడ్డుకుంటూ ఉంటుంది. ఒక వ్యక్తి అనుకుంటాడండి, అమెరికాకి పోవాలి అని అనుకుంటాడు, పక్కింట్లో ఆంటీకి లైన్ వేసుకుంటూ ఉంటాడు. ఈమె ఒకసారి మాట్లాడింది అని అనుకో, మురిసిపోతూ ఉంటాడు, మర్చిపోతాడు దాన్ని. ఎస్, మర్చిపోతాడు, ఫోన్ ఎత్తుకొని మాట్లాడుకుంటూ ఉంటాడు. మళ్ళీ అమెరికాకి పోవాలి, ఇంకొక ఎవరైనా ఫ్రెండ్ హింట్ ఇస్తే అప్పుడు గుర్తు వస్తుంది. అక్కడికి వెళ్ళిపోతే ఈమె మిస్ అయిపోతుందని బాధ ఉంటుంది. ఈ 2 ఇప్పుడు ఎలా జరుగుతాయి? ఈ 2 మధ్యలో అతని మైండ్ అనేది సందిగ్ధంలో ఉంటుందండి. ఇట్లున్నప్పుడు ఏది వర్కౌట్ కాదు. లైఫ్ అయితే గడిచిపోతూ ఉంటుంది, వయసు అయితే అయిపోతూ ఉంటుంది. వయసు అయిపోయినప్పుడు మళ్ళీ జనాలందరూ సూటిపోటి మాటలతో మళ్ళీ విమర్శిస్తూ ఉంటారు, ఇంత వయసు వచ్చింది ఏం సాధించలేదు అని. ఒక దాని మీద ఫోకస్ పెట్టడం లేదండి ఇక్కడ. ఎప్పుడైతే మీరు ఒక దాని మీద ఫోకస్ పెడతారో అప్పుడు విశ్వం మొత్తం సపోర్ట్ చేసేస్తుంది. నాకు ఇక్కడ చిన్న సందేహం, ఇప్పుడు మన పాత సామెత విషయానికి వస్తే అవ్వ కావాలి, బువ్వ కావాలి అని అంటుంటారు. ఇప్పుడు నాకు 2 కావాలి, నేను అమెరికా వెళ్ళాలి, ఇటు ఇక్కడ కూడా ఉండాలి. మరి ఇది పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మరి అవుతుందండి. ఎట్లా అవుతుందంటే, అమెరికాకి పోవాలి, పక్కింటి ఆంటీకి లైన్ వేయాలి, 2 థాట్స్ ఉన్నాయి. ఈమెనైనా పక్కన పెట్టాలి, దాన్నైనా పక్కన పెట్టాలి. ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు, లేదా ఇక్కడే చూసుకునేసి వయసు అయిపోయిన తర్వాత పోవచ్చు. ఫోకస్ అనేది ఒకదాని మీదే ఉండాలి. ఇప్పుడు కంటి చూపు ఉందండి, ఇక్కడ పెడితే ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది, అక్కడ దృష్టి పెడితే అక్కడ కనిపిస్తుంది, కానీ 90 డిగ్రీస్ యాంగిల్స్లో పోతూ ఉంటుంది. కానీ దృష్టి ఎక్కడుంది? ఎక్కడ దృష్టి పెడితే అక్కడ మాత్రమే సృష్టి జరుగుతుంది, అక్కడ సృష్టించబడుతుంది. మీరు ఎక్కడ దృష్టి పెడుతున్నారు? డబ్బు కావాలంటే డబ్బు మీద దృష్టి పెడుతున్నారంటే సృష్టించబడుతుంది డబ్బు. డబ్బు మీద కాకుండా పక్కోడి జీవితం మీద, ఇంకొక వేరే వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు వీధిలో కొంతమంది ఉంటారండి, ఒక అమ్మాయి ఏదో హ్యాపీగా జాబ్ చేసుకుంటూ రాత్రి ఒక 9కో 10కో ఇంటికి వచ్చింది, ఫోకస్ మొత్తం ఆ వీధిలో వాళ్ళకి ఆ అమ్మాయి మీదే పోతుంది. వాళ్ళకి అది ఇంపార్టెంటా లేకపోతే డబ్బు ఇంపార్టెంటా? డబ్బు ఏమో కావాలన్న కోరిక అయితే ఉంటుంది, కానీ థాట్ ఎక్కడ పెడుతూ ఉన్నారు? ఆ అమ్మాయి రాత్రి 11 గంటలకు వస్తుంది, ఎవరితో తిరుగుతుందో ఏమో, ఇట్లాంటివే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే నేను చూశాను కాబట్టి, నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. ఇట్లాంటి నెగిటివ్ మైండ్లు పెట్టుకొని డబ్బు రావాలి అంటే రాదు. పక్క వాళ్ళ గురించి పూర్తిగా ఆలోచించడం వదిలేయాలి. వదిలేసి
ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నట్లయితే పాజిటివ్గా ఆలోచించాలి. ఈ పాజిటివిటీ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మళ్ళీ. ఇట్లా అవ్వడం వల్ల ఈ పాజిటివ్ ఎనర్జీతో ఆరా చాలా పాజిటివ్గా అయిపోయి ఎంత డబ్బుని కావాలంటే అంత డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతుంది. ఈ విధంగా ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు లేరు ఈ మధ్య. సో మీరు చెప్పినట్టు నాకు ఒకటి అర్థమైందండి, కాన్సన్ట్రేషన్ ఒకదాని మీద పెడితేనే ఇది ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఉదయం లేచిన తర్వాత డబ్బు మీద పెట్టి, మధ్యాహ్నం ఇంకో దాని మీద పెట్టి, సాయంత్రం ఇంకో దాని మీద పెడితే వర్కౌట్ అవ్వదని మీరు కరాఖండిగా చెప్తున్నారు అంతేనా? మీరు మీ ఫ్రెండ్ గురించి ఆలోచించారు. మీ ఫ్రెండ్ గురించి ఆలోచించినప్పుడు ఆ థాట్ మీ ఫ్రెండ్ వరకే ఉండదు. వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు ఎప్పుడైనా మీతో ఎలా ప్రవర్తించారు, ఇలా అన్ని థాట్స్ మీద థాట్స్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే ఒక మనిషి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళ బంధువులది కూడా మనకు స్ట్రైక్ అవుతూ ఉంటుందని అలా అవుతుంది. అవ్వకపోవచ్చు కూడా. నేను చెప్తున్నది ఏమంటే, మీరు ఒక థాట్ని ఇట్లా రిలీజ్ చేసే దాంట్లో మీరు ఏదేదైతే చూస్తారో దాని నుంచి ఇంకా ఇంకా బ్రాంచెస్ లాగా ఇట్లా విడిపోతాయి. చెట్టే విధంగా అయితే వస్తుందో అట్లా థాట్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఈ మైండ్ అని కంట్రోల్లో పెట్టుకోము, పోతూనే ఉంటాయి. ఒక నెగిటివ్ మైండ్ కనుక ఇట్లా వదిలామంటే రోజుకి 70,000 ఆలోచనలు వచ్చేస్తాయి దాదాపు. ఒక పాజిటివ్ మైండ్కి రావచ్చు ఒక 30,000 అట్లా రావచ్చు. చాలా మంది అడుగుతుంటారు పాజిటివ్ మైండ్ కంట్రోల్లో ఉండడం అసలు 100% ఉండొచ్చు, వర్కౌట్ అవ్వదు, పాజిటివ్గా ఉండొచ్చు. అది ఎట్లా అనేది రాబో వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాము. షూర్, తప్పకుండా. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి, థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఏది ఎప్పుడు ఆలోచిస్తాం మనకే గుర్తుండదు. ఇప్పుడు ఇవన్నీ మేనిఫెస్ట్ అవ్వాలి. ఎట్లవుతాయి, దేనికి బలం ఎక్కువ పెంచామనేది మనకే గుర్తుండదు. డబ్బేమో కావాలని కోరుకుంటుంది, ఎప్పుడు ఉంటుంది ఇది కూడా సమాజానికి మనం చూపించుకోవాలి అన్నప్పుడు ఉంటుంది, మిగిలిన టైంలో ఉండదు. ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చి నాకు ఇది కావాలి, ఇది రాలేదు, ఇది సబ్జెక్ట్ లేదు ఇట్లా అనుకుంటే వర్కౌట్ అవ్వవండి. అందుకే డబ్బు చాలామందికి రాలేదు. కాన్సన్ట్రేషన్ మొత్తం వేరే వాటి మీద ఉంటుంది. ఇక్కడ దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే సృష్టించబడిపోతుంది, సృష్టి జరిగిపోతుంది. ఖచ్చితంగా దృష్టి పెడితే సృష్టి జరిగిపోతుంది. ఎక్కడైతే దృష్టి పెడతారో సృష్టించబడుతుంది. డబ్బు మీద పెడితే డబ్బు వచ్చేస్తుంది. కారు కావాలంటే కారు వచ్చేస్తుంది. మీరు కారు, ఈ కారు కొనాలి అని ఎప్పుడన్నా అనుకుంటే అట్లాంటి కార్లు మీ కంటి ముందు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు గమనించి ఉన్నట్లు నాకు జరిగిందండి ఇట్లా ఒకసారి. ఎందుకు జరుగుతుందండి? మీ థాట్ దాని మీద ఉంది. అదే ఈ థాట్ పెట్టినప్పుడు ఎన్ని కార్లు పోయినా మీరు పట్టించుకోరు తెలుసా. కాబట్టి ఎక్కడైతే దృష్టి పెడతారో అక్కడ సృష్టించబడిపోతారు. డబ్బు కావాలంటే డబ్బు మీద దృష్టి పెడితే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఈ కోటేశ్వర్లు ఎలా అవ్వాలనే దానికి చాలా చక్కనైన సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.